ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. 5 నెలల తర్వాత MLC కవిత గారి ఇంటికి రాబోతున్నారు. ఇక్కడ చాలా మంది BRS నేతలు, ముఖ్య నేతలందరూ కూడా ఇంటి దగ్గరికి చేరుకున్నారు. కోలాహలంగా మారింది ఇక్కడ. ముఖ్య నేతలు వారితో మాట్లాడదాం. BRS నాయకులు దేవి ప్రసాద్ గారు ఉన్నారు. సార్, 5 నెలల తర్వాత 165 రోజులు సుమారుగా జైళ్లలో ఉన్నారు కవిత గారు. సో ఎట్టకేలకు ఇంటికి రాబోతున్నారు. సందర్భంగా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటే కవిత గారు రావడం అనేటువంటిది మొత్తం BRS కుటుంబ సభ్యులందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. కారణం ఏంటంటే, అనవసరమైనటువంటి కేసు పెట్టి ఒక పొలిటికల్ కాన్స్పిరసీగా కవిత గారిని 160 రోజుల పాటు నిర్బంధించారు. ఈ నిర్బంధం సరైంది కాబట్టి నిన్న సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా జడ్జి చేసినటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. పిక్ అండ్ చూజ్ చేసి అప్రూవర్లుగా మార్చిన 90 సాక్షులు విచారించి 100 కోట్ల మనీ ల్యాండరింగ్ జరిగిందని చెప్పి, ఒక్క రూపాయి కూడా మనీ ల్యాండరింగ్ ఇప్పటి వరకు చేపట్టినటువంటి సందర్భం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టిన కేసు అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఆమె ముత్యం వాళ్ళే కడిగిన ముత్యం వల్లే వస్తుందని మా కేసీఆర్ గారు ఏం చెప్పారు, అదే కరెక్ట్ అయింది కదా ఇవాళ డెఫినెట్ గా. కాబట్టి ఇవాళ మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ పోరాటం ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి దుర్నీతికి నిరసనగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కదులుతారు. ఇవాళ క్షేత్రస్థాయిలో BRS పార్టీ మాత్రమే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చతికిన ఓడిపోయింది, BJP పోరాడే శక్తిని కోల్పోయింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో BRS రకరకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నాల్ని కవిత రకం ఒక ఉత్సాహం ఇస్తుంది, ఒక పోరాట స్ఫూర్తి నింపుతుంది. ఎందుకంటే ఆమె ఉద్యమకారిణి, 18 ఏళ్ల రాజకీయ జీవితం అంతా ప్రజా ఉద్యమాలతో పెరిగేసుకున్నటువంటి మహిళ. అనేక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కావచ్చు, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్కు వ్యతిరేకంగా కావచ్చు, తెలంగాణ అస్తిత్వ పతాకాన్ని ఎగరవేయడం కావచ్చు, ఆమె మించిన నాయకురాలు తెలంగాణలో లేరు. డెఫినెట్ గా ఆమె రాకను మేమందరం స్వాగతిస్తా ఉన్నాం. మా కేసీఆర్ గారి నాయకత్వంలో, KTR గారి నాయకత్వంలో పార్టీని మరింత కుట్రపూరితంగా నన్ను అరెస్ట్ చేశారు. ఈ దీనికి కారణాలందరికీ వడ్డీతో సహా చెల్లిస్తారని నిన్న చెప్పారు. సో ఏం చెప్పబోతున్నారు కవిత గారు? ఇలాంటి యాక్షన్ ఇప్పుడు రాజకీయ నాయకులు వడ్డీతో చెల్లిస్తామంటే ప్రజాక్షేత్రంలో రాజకీయపరమైనటువంటి క్షేత్రంలో మేము విజయం సాధించడమే. డెఫినెట్ గా BJP 340 సీట్లకు దిగజారింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేదు. ఈ 2 పార్టీలకు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో BRS పార్టీ అనేటువంటిది ఒక బలమైనటువంటి శక్తిగా వాళ్ళు రాజకీయ గుణపాఠం నేర్పుతున్నారు. వడ్డీతో సహాయిస్తామంటే వేరే విధంగా అర్థం చేసుకుని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. కానీ వడ్డీతో సహా అంటే డెఫినెట్ గా రాజకీయ పరంగా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజల ముందు విప్పు చెప్తాం, బట్టలు ఇప్పిస్తామని అర్థం. ఇంకొకటి, కవిత గారు బెయిల్ మీద బయటకు వచ్చిన సందర్భంలో BJP ఒక వాదన తీస్తుంది, కాంగ్రెస్ ఒక వాదన తీస్తుంది. ఇది పొలిటికల్ కావాలని చేస్తా ఉన్నారు. ఎప్పుడు చేయలేదు. BJP ఏం చేస్తా ఉన్నదంటే, మేము కాంగ్రెస్ పార్టీ ఏదో అభిషేక్ సింగ్ ని పెట్టి మేమేదో బయటకు వచ్చిన రకంగా మాట్లాడుతా ఉన్నాం. కాబట్టి 2 వ్యాఖ్యానాలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంగా మా మీద పెట్టినటువంటి కేసు తప్ప ఇంకొకటి కాదు.